రాష్ట్రపతికి ధన్యవాదాలు తెలిపే తీర్మానాన్ని రాష్ట్రపతి ఏం చెప్తుంది, నా ప్రభుత్వం అంటుంది. ఇంకా బ్రిటిష్ రాజ్యాంగానికి అనుగుణంగా రాజ్యాంగం అంత బ్రిటిష్ లో రాజుగారి పేరు మీద ప్రభుత్వం నడుస్తుంది, ఇక్కడ మన రాష్ట్రపతి పేరు మీద ప్రభుత్వం నడుస్తుంది. కామన్వెల్త్ దేశాలు ఇంకా మనం ఉన్నాం. కామన్వెల్త్ అంటే బ్రిటిష్ వాడి పరిపాలనలో ఉన్న 57 దేశాలు, వాటిలో ఇంకా మనం బయటికి రాలే. ఇంకా బ్రిటిష్ వాడి కొలోనల్ సిస్టమ్ ఇంకా నడుస్తుంది. మనకి ఇప్పటికీ దాన్ని ఏమంటారు, ఆంగ్లో ఇండియన్స్ ఎన్నికలు ఇంకా మనకు ఉన్నాయి ఇప్పటికి కూడా. ఆ సిస్టమ్స్ తీసేదాకా ఇంకా బ్రిటిష్ వాడి బానిసత్వం పోదు మనకి. అందుకని దాన్ని మనం ఏమని వాడుతూ ఉంటుంటాం అంటే, రాష్ట్రపతులు గవర్నర్లు నా ప్రభుత్వం అంటారు ఎన్నిక కాని వాళ్ళు. అది విచిత్రం. దానికి అదేంటి, మోడీ చెప్పాల్సిన ప్రసంగం రాష్ట్రపతి నోట్లో నుంచి వస్తుంది. అంతే కాబట్టి మోడీని తిట్టేటప్పుడు రాష్ట్రపతిని తిట్టినట్టు కాదు, అది మోడీని తిట్టినట్టు. కానీ మోడీ ఎలా ఓన్ చేశారు దాన్ని, నన్ను తిడతారు అని ఓన్ చేశారు. అది ఒరిజినల్ రాష్ట్రపతి, నన్ను కాదు రాష్ట్రపతిని తిడతారు, రాష్ట్రపతిని అవమానిస్తున్నారు ఒక గిరిజన మహిళ. అది రాజకీయ గేమ్. గిరిజన మహిళలకి అన్యాయం చేస్తున్నారు కోణంలో చెప్పుకొచ్చారు. ఇయ్యంటారా, ప్రతిసారి ఆయన చొరకలు గట్టిగానే ఉంటాయి. ఆయన మాట్లాడేది తక్కువ, మాట్లాడినప్పుడు చొరకలు ఎక్కువ ఉంటాయి. ఎందుకు అంటే రోజు మాట్లాడుతూ ఉండంటే బోరు కొట్టేస్తుంది, రాహుల్ గాంధీ ఉపన్యాసం అవుతుంది. అప్పుడప్పుడు మాట్లాడుతుంటే మోడీ ఉపన్యాసం అవుతుంది. రోజు మాట్లాడుతూ ఉంటే లోకేష్ ఉపన్యాసం అవుతుంది. అప్పుడప్పుడు మాట్లాడుతుంటే జగన్ ఉపన్యాసం అవుతుంది. అది తేడా. ఇక్కడ కూడా అంతే. బేసిక్గా ఏమైపోయిందంటే ఉపన్యాసం ఇచ్చేటువంటి తీరులో మోడీ ఎప్పుడు కూడా హోంవర్క్ చేసుకుని వస్తాడు. వీళ్ళు రైట్ చేయడం కూడా కరెక్ట్, హిండెన్బర్గ్ని రైట్ చేయాలా, అదానీది రైట్ చేయాలా, సేమ్ టైం ఆన్సర్